నమస్కారం, నా పేరు తరుణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వంపై ఆరోపణలు చేయలేకే దేవుడు పేరిట రాజకీయాలు చేస్తున్నారు టీడీపీ తీరుపై మండిపడ్డ మంత్రి వేణుగోపాలకృష్ణ. మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతుంది. రైతుల బాధలు వదిలేసి విగ్రహాల చుట్టూ తిరగడం దుర్మార్గమన్న సిపిఐ నేత నారాయణ. మహిళా అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే చేసిన కృషి నిరుపమానం. వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్. ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ఆస్కారం లేకపోవడంతో టీడీపీ నేతలు దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న దైవ అపచారాల్లో కుట్రకోణం ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కుయుక్తులను తిప్పికొడతామని ప్రజలే తమ బలమని అన్నారు. తిరుమల వచ్చిన ఆయన శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గానికి చెందినటువంటి అద్దంపల్లి గ్రామానికి చెందిన యువకులు 10 మంది సుమారుగా 15 రోజులు 650 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పాదయాత్ర చేస్తూ స్వామివారి దర్శనార్థమై వచ్చారు. వీరందరూ కూడా దర్శనం చేసుకునేటువంటి సమయంలో నేను నా నియోజకవర్గ యువకులు వీరందరితో పాటుగా నేను కూడా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు స్వామివారిని సేవించడానికి రావడం జరిగింది. అంటే కలిలో వెంకట నాయకుడే దైవం అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి భక్తులు స్వామివారిని ఏదైతే వేడుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీర్చేటువంటి వరదుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గారు. వారి దివ్య సన్నిధిలో వీరి పాదయాత్ర ఏదైతే ఉందో చాలా ఎక్కడా కూడా చిన్న విఘ్నం కలగకుండా పరిసమాప్తమై స్వామివారి పూర్తి అనుగ్రహానికి వారందరూ పాత్రలయ్యారు. వారితో పాటు మేము కూడా పాత్రలయ్యాం. ఈ రాష్ట్రంలో సుభిక్ష పాలన జరగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి సంక్షేమాన్ని స్వామివారి పూర్తిగా ఆశీర్వదించాలని, సంక్షేమ ఫలాలు పేదలకు అందాలని, ఎవరైతే కష్టంలో ఉన్నవాడో, ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారో వాడిలో దైవాన్ని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి. రాష్ట్రంలో మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తిరుమలలో మాజీ ఎంపీ లగడపాటి కుమార్తె వివాహానికి హాజరైన ఆయన మీడియాతో ముచ్చటించారు. బీజేపీ ఇలాంటి మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆరోపించారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా నివాల్సిన పార్టీలు మతాల పేరిట కుమ్ములాడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఎంతో సంతోషమని చెప్పారు. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో గర్వకారణంగా చెప్పినటువంటి వ్యాక్సిన్ భారత బయోటెక్ వచ్చింది. భారత బయోటెక్ మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాలకి పేరు తెచ్చింది. ఇది కేవలం రాష్ట్రాలే కాకుండా దేశ అంతర్జాతీయం కూడా ఫేమస్ అయింది. అంటే తమిళనాడు, ఆంధ్ర ఉమ్మడిగా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఎల్లా కృష్ణ, ఎల్లా సుచిత్ర మంచి ప్రముఖ పాత్ర వహించారు. వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. మాకు దగ్గర వాళ్ళు, మా ఊరు పక్క పక్క ఊళ్ళో ఎవరు, వాళ్ళకి అంత మంచి సంతోషం. ఒకవైపు ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేటువంటి సైన్స్ వస్తూ ఉంది, మరోవైపు దేవుళ్ళ నుంచి కొట్లాడుకునే సైన్స్ వచ్చేస్తుంది. ఇది రామసేతు వివాదం వచ్చింది. రాజశేమతి విమానం వస్తే దాన్ని ఓట్ల కోసం ట్రై చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు ఓట్లు పెట్టుకొని, చంద్రబాబు నాయుడు ఒక ఓటు పెట్టుకుంటాడు, విజయసాయి రెడ్డి ఒక ఓటు పెట్టుకుంటాడు, ముఖ్యమంత్రి ఒక ఓటు పెట్టుకుంటాడు, అసలు ఓటు పెట్టుకుని బీజేపీ వాడు. ఓట్లకి పేటెంట్ బీజేపీ వాళ్ళే. మీరు ఏం గొడవ చేసినా వాళ్ళకి ఉపయోగపడుతుంది. దయచేసి దాన్ని ఈ కమిటీలో చేపట్టి పోవాలి. మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు దాకా మతోన్మాద రాజకీయాలు లేవు. ఇప్పుడు మళ్ళీ మతాన్ని సృష్టించేటువంటి ప్రమాదం తెచ్చిపెడతా ఉంటే దీన్ని ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ప్రయోగం చేస్తుంటే ఇంకొద్దరికి ఆయన గిట్టుబాటు కాదు. మళ్ళా చెప్తున్నా, దీన్ని ప్రయోగం చేస్తే టీడీపీ కానీ వైసీపీ కానీ గిట్టుబాటు కాదు, మళ్ళీ బీజేపీకే గిట్టుబాటు అవుతుంది. దానిలో పోబాకని చెప్తున్నా. మీ శక్తి సార్ సందర్శించండి. ఢిల్లీలో ఇప్పుడు 30 రోజులు దాటిపోయింది రైతుల ఆందోళన, వాళ్ళకి సహకరించండి. ఉద్దేశపూర్వకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఢిల్లీ ఘటనల్ని మరిపించడానికి, పక్కదారి పట్టించడానికి ఇట్లాంటి మత సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు.
భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, పలువురు నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమాజంలో అసమానతలు, అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని నేతలు కొనియాడారు. మహిళా విద్యాభివృద్ధికి విశేష కృషి చేశానని చెప్పారు. దళితులకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పిసిసిఎల్ అధ్యక్షులు రామనపాత్ర, ఈరోజు మనందరికి తెలిసిన విషయమే, సావిత్రిబాయి పూలే మరి అప్పట్లో చాలా ఎనుకబడిన బలహీన వర్గాలు అందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా, మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ అన్నది చాలా అవసరం. ఆ మూడు రంగాలలో అభివృద్ధి జరిగితేనే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు భావించి అప్పట్లోనే ఎంతో చైతన్యవంతులు చేసి మహిళలందరూ కూడా ముందుకొచ్చి చదువుకోవాలి, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా పోరాటం చేయాలి. ఖచ్చితంగా అప్పుడే మహిళా సాధికత పాటు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి జరిగినట్టు అని చెప్పేసి భావించి అప్పట్లోనే ఎంతో చైతన్యం తీసుకునే ఒక గొప్ప నాయకురాలు ఆమె. ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు భావించి 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు కూడా గుండెల్లో ఒక దేవునిగా నిలిచారనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో సంక్రాంతి ముందే వచ్చినట్టుందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ అన్నారు. 89వ వార్డు వైసీపీ అధ్యక్షుడు అభ్యర్థి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో కొత్తపాలెం దుర్గాదేవి ఆలయం వద్ద నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంతో ఓ పండుగ వాతావరణం నెలకొందని మల్లా అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపి వారికి సొంతింటికలను నిజం చేసిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి మల్లా విజయప్రసాద్ ను కిరణ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లా శ్రీనివాస్ నాయుడు, సీరియల్ శ్యామ్ సుందర్, ఆర్పీలు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మన జీవిత వేదిక ముందు ఉన్నటువంటి మీకు, వేదిక మీద ఉన్న అధికారులకు, పాతికేయ మిత్రులకు, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్పీలు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, అనేక మంది ఈ కార్యక్రమంలో సహకారాన్ని అందించి వివిధ ప్రాంతాల నుంచి మీ అందరినీ ఇక్కడ తీసుకొచ్చే కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి, మీకు, ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతాను. మీ అందరికీ కూడా మరి ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా మీ అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తారు. మరి పలానా దగ్గర మీరందరూ తప్పకుండా రావాలి, రాకపోతే మీ పట్టాలు క్యాన్సిల్ అయిపోతాయని చెప్పి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు, అవునా కదా? కరెక్టేనా? అయితే అంటే వాస్తవం మాట్లాడుకోవాలి కదా, ఉన్నమాట మాట్లాడుకోవాలి కదా. అంటే నాయకులు ఎట్లా మాట్లాడతారు అన్న దానికి మీ ముందు మాట్లాడాలి కదా ఒక విషయం. అయితే మీ అందరినీ పిలవమని చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరో కూడా తప్పు అనుకోవద్దమ్మా, చెప్పమని చెప్పింది మేమే, ప్రతి ఒక్కరూ రావాలి అని చెప్పింది మాత్రం మేమే. ఎందుకంటే సుమారు 5,000 మరి ఇళ్ల పట్టాలు కానీ, టిట్కో హౌసెస్ కానీ, బిఎల్సీలు కానీ ఉన్నటువంటి వార్డులో ప్రతి ఒక్కరూ కూడా ఈ మీటింగ్కి తప్పకుండా అటెండ్ అవ్వాలి అని చెప్పి చెప్పాం. ఎందుకంటే ఉత్తర నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు. పార్టీ నాయకులు కె అనిల్ కుమార్ రాజు, బర్ని కాన రామారావు తదితరులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. మహిళా సాధికారతకు ఎంతో కృషి చేశారన్నారు. ఆమె భర్త జ్యోతిరావు పూలేతో కలిసి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సారేపల్లి గోవింద్, రేయి వెంకటరమణ, శశికళ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ అతిథి బన్నకాంత రామారావు గారిని మాట్లాడాల్సింది. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ ప్రత్యేకంగా
ఏ జనాన్ని పురస్కరించుకొని మన కార్యక్రమం చేసినా వారు ఏం చేశారు, వారి ఆదర్శాలు ఏమిటి, అందులో అట్లీస్ట్ 1% మనం ఆచరిస్తున్నామా అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే వారి జన్మ సార్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇవాళ ప్రత్యేకంగా మహిళలు ఇందులో ఇనిషియేటివ్ తీసుకుని మహిళలు ఉద్భవించాలి, ముందుకు రావాలి. కారణం ఏంటంటే మనకు తెలిసినంత వరకు సావిత్రిబాయి ఫూలే ఇస్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ది కంట్రీ, ఉమెన్ టీచర్ ఆఫ్ ది కంట్రీ. ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిబాయి ఫూలే తన మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించి, నేను చెప్తున్నా చాలా మందికి అర్థమవుతాయి, మనోధర్మం చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విమర్శించారు. రామతీర్థంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, ఆలయాల్లో విగ్రహాలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలకు తేలికగా తీసుకోవడం సరైన చర్య కాదన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా ఇబ్బందులు పడ్డారు, మనం ఎప్పుడు కూడా కనీ విని జరగనటువంటి ఇబ్బందులు పడ్డాం. 2021 అన్నా సరే బాగుండాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకోవడమే కాకుండా ఇలాంటప్పుడు ఈ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి అవసరం. మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఈ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని ఆ భగవంతుడి వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. చాలా దురదృష్టమైనటువంటి ఘటన, రాములు వారి తలకాయ తీసేయడం అండి. అదే కాదు, వైసీపీ ప్రభుత్వం వచ్చాక హిందూ దేవాలయాల మీద అనేకటువంటి దాడులు జరగడమే కాకుండా దేవుళ్ళ విగ్రహాలకే రక్షణ లేకుండా పోయింది. అదేంటని ప్రతిపక్షం ప్రశ్నిస్తే ఇష్టానుసారం నోటుకొచ్చిన విధంగా అధికారం కైపెక్కి నెత్తికెక్కి కొట్టుకునే విధంగా మాట్లాడుతున్నారు. భగవంతుడు చూసరాడు వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు ఇవన్నీ కూడా. ఎందుకంటే భగవంతుడితో పెట్టుకున్నామని మమ్మల్ని అంటున్నారు, భగవంతుడితో వాళ్ళు పెట్టుకున్నారు. భగవంతుడితో అన్యాయం జరిగితే ఎక్కడా కూడా ప్రభుత్వం. సావిత్రిబాయి పూలే 191వ జయంతిని గాజువాక దళిత సేన కార్యాలయంలో నిర్వహించారు. ఆమె చిత్రపటానికి దళిత సేన అధ్యక్షుడు పాల్తెట్టి పెంటారావు పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల్లోని మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఘనత సావిత్రిబాయి పూలేకు దక్కుతుందన్నారు. మహిళల హక్కుల సాధనకు అనేక పోరాటాలు సాగించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నక్కెల్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు. 191వ జన్మదిన వేడుకని దళిత సేన పాల్తేటి మిత్రమండలి ఆధ్వర్యంలో గాజువాక కార్యాలయంలో చాలా ఘనంగా ఆ వేడుకను నిర్వహిస్తా ఉన్నాం. ప్రపంచంలో అట్టిపెట్టాలనే దుర్మార్గమైన ఆలోచనతో బ్రాహ్మీణ భావజాలం భారతదేశంలో ఉన్నటువంటి శ్రమజీవులైన బహుజనుల్ని, మరి ముఖ్యంగా స్త్రీలని ఎల్ల వేళలా అణచివేతకు ప్రయత్నం చేసి వాళ్ళు స్త్రీలని విద్యకి, నాగరికతకి, గౌరవానికి, విలువలకి దూరంగా నెట్టినటువంటి ఆ బ్రాహ్మీణ భావజాలం నుంచి భారతీయ సమాజం బయటపడాలని, మరి ముఖ్యంగా స్త్రీలు వాళ్ళు చేసినటువంటి దేవుడి పేరుతో చేసినటువంటి అందరూ స్వేచ్ఛాలను పెంచగలుగుతున్నారంటే ఆమె చేసినటువంటి త్యాగం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే మరి హిందూ మతోన్మాదం మీద రాజీ లేని పోరాటం చేసి మరి ఈ దేశంలో అందరికీ చదువు కావాలని చెప్పి భర్త ప్రోత్సాహంతో ముందుకు నడిచి ఆయన చదువు నేర్పించిన తద్వారా ఈ దేశ ప్రజలందరికీ చదువు కావాలి అని చెప్పేసి మొట్టమొదట భారతదేశంలో మొదటి మహిళా టీచర్ ఎవరంటే అది సావిత్రిబాయి పూలే అని చెప్పి చెప్పుకున్నాం. మహిళలకు సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శనీయమని 76వ వైసీపీ అధ్యక్షుడు దొడ్డి రమణ అన్నారు. సావిత్రిబాయి జయంతి సందర్భంగా నడుపూరి గాంధీ విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్య ద్వారానే మహిళలకు విముక్తి లభిస్తుందని నమ్మి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కనకారావు, ధర్మారావు, పరదేశి తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఈరోజు చాలా అదృష్టంగా భావించాలి. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయులుగా మొట్టమొదటి
తీసుకొచ్చి మహిళా లోకంలోనే మహిళలకంటే ఒక ఉన్నతమైన స్థానం తీసుకొచ్చి మహిళలందరూ చదువుకోవాలని ఉద్దేశంతో ఆవిడ ఆవిడకి కష్టపడి చదువుకొని ఉపాధ్యాయులు అయ్యి 10 మందికి ఈరోజు మహిళలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పరిధి 50% కల్పించారంటే ఆ రోజు అక్షరంలో వాళ్ళు చదువుకొని చదువుకోవాలి ఉన్నత స్థానం వెళ్ళి ఈరోజు అట్టడు పేద మహిళలు అందరూ కూడా చదువుకోవాలని ఉద్దేశంతో మంచి మహిళలు రోడ్డు మీద నానమైన పరిస్థితుల్లో అత్యాచారాలు మానభంగాలు ఆ రోజుల్లో చేసే టైంలో మరి జ్యోతిరావు గారు మరి చిన్న జ్యోతిరావు గారు చిన్న వయసులో సావిత్రిబాయి పూలే గారిని పెళ్లి చేసుకొని విద్య అభ్యసించి స్కూల్ పెట్టి స్కూల్ ద్వారాగా ఆవిడకి విద్య నేర్పి రావణ ఈ భారతదేశంలో మొదటి టీచర్ మొట్టమొదటి టీచర్గా ఆవిడ పెట్టి ఆవిడ ఎన్నిక ఇదయ్యారు ఆవిడ మాటలోనే ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు రోడ్డు నవ్య చేతన మహిళా సంఘం ఆధ్వర్యంలో గాజువాక సమతానగర్ లో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని చెప్పారు. నవ్య చేతన అధ్యక్షురాలు యాత కార్పొరేషన్ డైరెక్టర్ అండిపోయిన లక్ష్మి ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అండిపోయిన అప్పారావు సాధురావు తదితరులు పాల్గొన్నారు. మన లేడీస్ అందరూ ప్రస్తుతానికి బయట తిరగడానికి అభివృద్ధి చెందడానికి ముఖ్య కారకులు ఆవిడ, మన అందరికీ మాతృమూర్తి ఆవిడ. అలాంటి కొద్దిగా తెలుసుకుందాం. ఆవిడ భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కర్త. మహిళల యొక్క విద్యాభివృద్ధి కోసం తోడ్పాటు కృషి చేసిన మహిళా మూర్తి. ఆవిడ స్త్రీల యొక్క విముక్తి కోసం కులమతాలకు అతీతంగా ఎన్నో పోరాటాలను చేశారు. ఎన్నో కష్టాలకు ఓర్చుకొని మహిళలందరూ అభివృద్ధి చెందాలి, విద్యాభివృద్ధి చెందాలి. వాళ్ళు కూడా అయితే బాటలో ఉండి పెద్దలు గౌరవించుకోవడం, వారి యొక్క జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ ఘనంగా చేస్తే ఎందుకంటే ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి వాళ్ళు. వీళ్ళ ద్వారా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆ రోజుల్లో మహిళలు స్త్రీలు బయటికి రావాలంటే ఎంతో భయపడేవారు. పెద్దలు ఒప్పుకునేవారు కాదు, భార్య భర్తలు ఒప్పుకునేవారు కాదు, మరి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సూటు కొట్టు మాటలతో ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి రోజులు అన్ని ఆడవాళ్ళు బయటకు రావాలంటే. అటువంటిది ఇప్పుడు ఆటవాళ్ళు బ్రహ్మాండంగా నిజంగా రాత్రి అయినా సరే పగలైనా సరే ఎంత స్వేచ్ఛగా మగవాడు ఎలా తిరుగుతున్నారో అంతే స్వేచ్ఛతో ఆడ మగ భేదం లేకుండా మరి ఈ యొక్క భూమి మీద ప్రతి ఒక్కరు సమానమని చెప్పేసి ఆ రోజు పెద్దలు చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ఇల్లు లేని లబ్ధిదారులకు వరమని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన 64వ వార్డు తిప్పల అరుణ చిన్నప్పారావు కాలనీకి చెందిన సాత్రబోయిన అప్పన్నబాబు తన ఇంటిని నిర్మించుకున్నాడు. ఇటీవలే మన్ కీ బాత్ లో ప్రధాని మోడీచే ప్రశంసలు అందుకున్నాడు. దీంతో లబ్ధిదారుడి ఇంటికి బీజేపీ నాయకులు చేరుకుని అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సిరసపల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం పెదగించాడ మండలం 64వ వార్డులో ఈ ఉప్పర కాలనీలో అప్పన్నబాబు గారు దుర్గ గారు గత 10 ఏళ్ళగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఒకసారి అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఊరంతా కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. అప్పుడు గవర్నమెంట్ అధికారులు వచ్చి మన వీళ్ళందరికీ సలహా ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస యోజన ప్రకారంగా ఆ స్కీమ్ ద్వారా 2,50,000 రూపాయలు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ద్వారా వస్తున్నాయని వాళ్ళకి తెలియజేయడంతో ఆ స్కీమ్లో వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. సొంతంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి బేస్మెంట్ వరకు వాళ్ళు వర్క్ చేసుకున్నారు. తర్వాత ఈ 2,50,000 ఈ పథకం ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఈరోజు 2 పోర్షన్లు ఇల్లు కట్టుకొని పిల్లలతో సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి మొదటి స్థానంలో అప్పన్నబాబు గారు దుర్గ గారి ఇల్లు శాంక్షన్ అవ్వడం, అదే వాళ్ళని గుర్తించడం కూడా గవర్నమెంట్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బీజేపీ జనసేన పార్టీ నాయకులు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. రామతీర్థం ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ నినాదాలు చేశారు. హిందూ దేవాలయాలపై దేవతామూర్తులపై దాడులు పెరిగిపోతున్నాయని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాలను పరిరక్షించాల్సిన పాలకులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దిలీప్ వర్మ, బీజేపీ యువమోర్చా జోనల్ ఇన్ఛార్జ్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టి సోదరులు అయినా సరే దపదపాలుగా హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తూ దేవాలయాలపై దాడులు చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తూ హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. అంటే ఏంటి, ఇక్కడ మతాలను విడదీస్తారా, కులాలను విడదీస్తారా, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు రాజకీయాలు చేస్తారా మీరు? జై శ్రీరామ్. నా పేరు పేరి శ్రావణ్ కుమార్, భారతీయ జనతా యువమోర్చా జోనల్ ఇన్ఛార్జ్, అలాగే 98 వార్డు భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి కార్పొరేట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చి ఆ రోజు దగ్గర నుంచి మనం చూసుకుంటే దేవాలయాలపైన రథాలపైన హిందువులపైన మాత్రమే దాడులు జరుగుతున్నాయి. ఈ విషయంలో చాలాసార్లు భారతీయ జనతా పార్టీ మాట్లాడడం జరిగింది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్య కూడా తీసుకోకుండా ఈరోజు వరకు కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న చూసుకుంటే రామతీర్థంలో రాముల వారి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని పిసిసి అధికార ప్రతినిధి వజ్జిపర్తి శ్రీనివాస్ విమర్శించారు. యలమంచిలి ఇన్ఛార్జ్ అప్పారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ సర్కార్ పాలనలో అనుభవ రాహిత్యం కనిపిస్తోందని అన్నారు. మంత్రుల వ్యవహార శైలి సరికాదని చెప్పారు. సంక్షేమ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పేడాడ రమణి కుమార్ వెంకట్రావు గారు, లోకరాజు గారు, యువ నాయకులు కవి, అలాగే మహిళా సోదర్ బసేనమ్మ సూర్యకుమారి గారి ఆధ్వర్యంలో మరి ఇది ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలు చూస్తుంటే ఎప్పుడూ లేనటువంటి భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాయి. అనేక రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలు కానీ అటు దేశ ప్రజలు కానీ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కేంద్ర నాయకత్వం ఇవ్వండి, ఇటు రాష్ట్ర నాయకత్వం ఇవ్వండి. రాష్ట్ర నాయకత్వానికి వచ్చేసరికి పూర్తిగా వారి యొక్క పరిపాలన లేమి, అనుభవ రాహిత్యం అన్నది పూర్తిగా కనపడతా ఉంది. 151 మంది ఉన్నటువంటి అసెంబ్లీ సభ్యుల సంఖ్య చూస్తున్నారు తప్ప ప్రజాస్వామ్య విలువలకు ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వనటువంటి నాయకత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మినిస్టర్లు అంటే ప్రజలకు ఆలోచించగా ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళి ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరిదిద్ది ప్రజల్ని ఆదర్శవంతంగా వెళ్ళాల్సిన మినిస్టర్ల మాట తీరు అత్యంత వీధి రౌడీల కన్నా అత్యంత హేయమైన చర్యగా వాళ్ళు మాట్లాడే మాట తీరు అన్నది అత్యంత బాధాకరం. ఇది రాజకీయ చరిత్రలోనే, భారతదేశ స్వతంత్ర చరిత్రలోనే ఇటువంటి అధ్యాయం ఇలా లిఖించబడుతుందని ఏ రోజు కూడా పెద్దలెవరు చూసి ఉండరు. మరి అటువంటి నాయకత్వం, అటువంటి నోటు దుర్స్థానం ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గడ్డించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వారి పరిపాలనా రాహిత్యం ఏ రకంగా చూసుకోండి, అటు అమరావతిని తీసుకోండి, ఇటు ఉత్తరాంధ్రను తీసుకోండి, ఏ రకమైన ఎక్కడ ప్రజలు కూడా సంతోషకరమైన వాతావరణం లేనటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. ఆఖరికి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు దేవాలయాల మీద కూడా దాడులు జరగడం అన్నది నిజంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వంపై ఆరోపణలు చేయలేకే దేవుడు పేరిట రాజకీయాలు చేస్తున్నారు టీడీపీ తీరుపై మండిపడ్డ మంత్రి వేణుగోపాలకృష్ణ. మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతుంది, రైతుల బాధలు వదిలేసి విగ్రహాల చుట్టూ తిరగడం దుర్మార్గమన్న సిపిఐ నేత నారాయణ. మహిళా అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే చేసిన కృషి నిరుపమానం, వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్త విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.